ప్రైజల ప్రేమని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క అద్భుతమైన సాక్ష్యం మీరు అందరికీ షేర్ చేయండి. అలాగే చూసే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా అనేకమైన సాక్ష్యాలు మీ ముందుకు తేవడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. అందరికీ యేసుక్రీస్తు నామములు వందనాలు. దేవాతి దేవుడికి వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు. తోడు వచ్చిన మీకు అందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవాతి దేవుడి సన్నిధిలో బ్రతికే భాగ్యమును, మహాదేవుని మహోన్నతుణ్ణి పరిశుద్ధమైన దేవుణ్ణి తెలుసుకునే భాగ్యమును దేవాతి దేవుడు నా జీవితంలో ఏ రీతిగా దయచేసి ఉన్నాడో దేవుడు ఈ సమయంలో మీ మధ్యలో పంచుకునే భాగ్యమును దేవాతి దేవుడు నా జీవితానికి అనుగ్రహించినాడు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా యొక్క జీవితం తీసుకుంటే ఎంతో పతనమైన జీవితం, ఎంతో పాడైపోయిన జీవితం. ఎందుకంటే చిన్న వయసు నుంచి అనేక బాధలు, అనేక శ్రమలు, అనేక కష్టాలు, కన్నీళ్ళు అనుభవిస్తూ నాకు తల్లిదండ్రులు సహాయం చేయలేక, తోడబొట్టిన వారు లేక అనేక బాధలు, అనేక కష్టాలతో బతికిన నా జీవితాన్ని ఎక్కడ పోయినా కూడా సరే సమాధానం అనేది మా జీవితానికి లేదు. అలాగ బ్రతుకుతూ కొంతకాలమైన తర్వాత దేవాతి దేవుడు నా జీవితానికి ఒక అనుబంధం అనేది ఏర్పరిచాడు. భారీగా దేవాతి దేవుడు నాకు మంచి భార్యని దేవుడు ఇచ్చాడు. అలాగ బ్రతుకుతున్నప్పుడు దేవాతి దేవుడు నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి ముగ్గురు బిడ్డలు నాకు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఈ లోకమనే మాయలో పడిపోయేసి ఈ లోకమే శాశ్వతం అనుకొని ఒక వ్యభిచార కూపంలో బానిసగా మార్చబడినాను. ఏ రీతిగా అంటే అందమైన భార్య నాకుంది, అందమైన కుటుంబం నాకుంది, అందమైన బిడ్డలు నాకున్నారు. నినా కూడా సరే ఏ రోజు కూడా సరే నా భార్య కొరకు, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు బ్రతికినవాడిని కాదు. 24 గంటలు వ్యభిచారం అనే కూపంలో పడి నాతో కూడా సుఖపడుతున్న ఆమెతోనూ ఆమె యొక్క జీవితం కొరకు ఎల్లప్పుడూ పరిగెత్తేవాడిని. ఏ రీతికంటే పగలను కాదు, రేయను కాదు, రేతుల్లో మా భార్య నిద్రపోతున్న వెంటనే ఎప్పుడెప్పుడు నిద్రపోతుందా, లేచి వెళ్ళిపోదామా అనేసి కనిపెట్టుకుంటూ తిరిగేవాడిని. ఎప్పుడు ఆ యొక్క వ్యభిచారం, ఏ యొక్క వ్యభిచారంలో అయితే ఉన్నానో ఆ వ్యభిచారం కొరకే, ఆ యొక్క బానిస బతికి కొరకే తిరిగేవాడిని. అలాగ తిరుగుతున్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నాకు తెలియగానే నేను ఒక ఆ మాయలో, ఆ పిచ్చిలో పడిపోయేసి ఏ రీతిగా మారబడ్డానంటే, అందరూ తెలిసి తెలియక శరీరం ద్వారా పాపం చేస్తారు, శరీర కార్యాల చేత పాపం చేస్తారు, కానీ నేనైతే అసలు చెప్పుకోని రీతిలో ఆ యొక్క పాపానికి బానిసైపోయినాను. నోటితో కూడా అసలు ఇకారమైన కార్యములకు బానిసలైపోయేసి ఇకారమైన బ్రతుకులు బతుకుతూ అసలు మనిషి అనేవాడు ఆ విధంగా బ్రతుకుతాడా అనే స్థితిలో లేకుండా నా జీవితం పతనం అయిపోయింది. ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. నాకు కొంత ఒక్కొక్క సమయంలో నా యొక్క ఆలోచన, నా యొక్క తలంపులు నాకు నా యొక్క హృదయానికి వచ్చినప్పుడు, అప్పుడు నా భార్యను చూసినప్పుడు, బిడ్డలు చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఒరే మనం ఈ యొక్క పాప బంధకంలో పడి ఉన్నామే, ఈ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నామే, ఈ రోజు నేను చనిపోతే ఈ విధంగా నేను మార్చబడితే నా బిడ్డలకు దిక్కెవరు, నా భార్యను ఎవరు చూసుకుంటారనేసి ఒక్కొక్కప్పుడు ఏడుచుకునేవాడిని. నాకెంతమంది అయితే దేవీ దేవతలు తెలుసో, నాకు చిన్న వయసు నుంచి రాముడు అంటే నాకు చాలా పిచ్చి. మా ఊరు మనసముద్ర గ్రామం, ఏర్పేడు మండలం మా సొంత ఊరు. నా పేరు వెంకటాద్రి అని పేరు పెట్టారు నా తల్లిదండ్రులు. వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా పిచ్చి, ఎంతో భయంతో కూడిన భక్తి చేసేవాడిని. ప్రతి శనివారం రోజు రాములవారి మందిరంలో చేరి అందరూ భజన చేసుకుని కూర్చొని ఉంటే నేనైతే ప్రతి శనివారం రోజు ఆ యొక్క రాములవారి మందిరంలో ఆడి పాడి డ్యాన్స్ చేసేవాడిని. కూర్చుంటే రామ, లేస్తే రామ అనేసి నేను పూజించేవాడిని. ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించేవాడిని. ఆ విధంగా బ్రతుకుతున్న నా బ్రతుకులో ఒకనొక నాటికి నా స్థితి, నా పరిస్థితి, నాకే నా యొక్క పతనమైన పరిస్థితికి మరణానికి చేరువైన జీవితం ఎలాగా మార్చబడిందంటే, నేను 24 గంటలు పాపం లోనే పాపం 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 అనేసి పరుగులెత్తుతున్నా, కానీ ఏ రోజు కూడా సరే భార్య కొరకు, బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, ఇది పరిశుద్ధమైన శరీరం, ఇది దేవుడిచ్చిన ఆలయం అని తెలుసుకోలేని స్థితిలో బ్రతుకుతున్న నా జీవితాన్ని నా దేవాతి దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డల, ఏ రీతిగా దర్శించి ఉన్నారంటే, ఒకరోజు నేను నాతో కూడా పాపం చేస్తున్న ఈ స్త్రీతోనే కలిసి చాలా దూరం ఒక ఊరికి వెళ్ళాము. ఆ ఊరికి వెళ్ళిచ్చేటప్పుడు నేను ఆమెతో అనుమానంతో ఆమె నేను కొట్టాను ఒక దెబ్బ. ఎట్టగొట్టానంటే ఇలా చెంప మీద ఎప్పుడైతే కొట్టానో గోబోకు తగిలేసింది. ఆ గోపక తగిలినప్పుడు భయంకరంగా అవి ఎలాగ మార్చబడిందంటే ఒక పిచ్చిలాగా వచ్చేసింది, మెంటలు వచ్చేసి గుడ్లంతా ఇప్పుకొనేసి కైలు మీద బరిగిచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కైలు మీద బరిగిచ్చేసినప్పుడు నేను ఆమెను పట్టుకొని పోవాలంటే ఆమె రాళ్లతో కొడుతుంది, మట్టి గడ్డలతో కొడుతుంది. అయ్యో ఈడు నా ఈ కొడుకు నన్ను చంపేస్తున్నాడని భయంకరంగా తప్పుడు మాటలని మాట్లాడుతుంది. నాకు భయం వేసిపోయింది, నాకు వ్యాధను పుట్టిపోయింది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దోవన పోయే వాళ్ళందరూ మమ్మల్ని చూస్తూ ఉన్నారు, ఏం చేసేవరా అనేసి అందరూ నన్ను అడుగుతున్నారు. అడుగుతుంటే నాకు భయం వచ్చి
వచ్చేసింది, ఎట్ట ఈయన సమాధాన పరచాలా, ఎట్ట ఇంటికి తీసుకుపోవాలనేసి ఒక భయం ఆందోళన నా జీవితం కలిగిపోయింది. పోయి దేవుని బిడ్డలరా, అప్పుడు నా జీవితం ఏంటంటే 28 సంవత్సరాలు ఈ లోకమని మాయలో పడి ఉన్నాను. ఆ పాప బంధకులు ఎన్ని సంవత్సరాలు పడి ఉన్నానంటే 5 సంవత్సరాలు ఆ పాప బంధకులో పడి ఉన్నాను. ఏ ఒక్కరు కూడా సరే నా యొక్క స్థితిని చూసి నా తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళు వచ్చేవాళ్ళు, నా వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చేవాళ్ళు, నా బంధు జాంగాలు వచ్చేవాళ్ళు, కానీ వచ్చి ఏమడిగేవాళ్ళు అంటే నువ్వెందుకురా బ్రతికేది, నీది ఒక బ్రతికేనా, నువ్వు చచ్చిపోరా, నీ వల్ల నాకు మా యొక్క పరువులు పోతున్నాయా, మేము బతకలేకపోతున్నాం అనేసి భయంకరంగా నన్ను దూషించేవాళ్ళు కానీ దేశించేవాళ్ళు కానీ ప్రేమపూర్వకమైన మాటలు ఏ ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు. ప్రియదేవుని బిడ్డలరా, ఆ స్థితిలో ఉన్న నా పరిస్థితి మొట్టమొదటిగా నా దేవత దేవుడు నన్ను దర్శించి ఏ రీతిగా దర్శించి ఉన్నాడంటే ఆ రోజు ఆ యొక్క స్త్రీకి ఆ యొక్క మెంటల్లాగా వచ్చేసింది. నాకు అర్థం కాలేదు, అంతకుముందు భయంకరంగా దుర్మార్గుడుగా ఉన్న నా జీవితాన్ని ఎలా అంటే రేతుల్లో నిద్రపోయేవాడిని కాదు, అనేక మంది మీద అనుమానించేవాడిని, అనేక మందిని అంటగట్టేవాడిని, ఒక వ్యభిచారినిగా చూసే వ్యక్తినిగా మార్చబడిన నేను. ఆ విధంగా మార్చబడినప్పుడు ఒక సమయంలో ఆ రోజు అదే విధంగా ఆ కొట్టినప్పుడు ఆ స్త్రీ అలాగా మార్చబడింది. అప్పుడు మార్చబడినప్పుడు నా మనసు నాలోకి వచ్చింది, నా ఆలోచన నాకు వచ్చింది, భయం వచ్చేసింది, ఆందోళనలు కలిగిపోయింది. అయ్యో వాళ్ళు ఎంతో మంది ఉన్నారే, వాళ్ళందరూ నన్ను నా కుటుంబాన్ని ఏం చేయబోతారో, నా బిడ్డలు ఏం చేస్తారో అనేసి భయం వచ్చేసింది. భయం వచ్చేసి నేను ఆ యొక్క అరణ్య ప్రాంతంలో నేను ఉన్నాను. ఉన్నప్పుడు ఆమెను పట్టుకొచ్చి ఒక దగ్గర కూర్చొని పెట్టుకొని నాకెంతమంది అయితే దేవి దేవతలు తెలుసో అంతమంది పేర్లు పెట్టి, ఏ అయ్యా వెంకటేశ్వర స్వామి నీ పేరు నేను పెట్టుకున్నాను కదా, నన్ను బ్రతికించు, ఈ మనిషిని బాగు చేయి, ఈ మనిషిని బాగు చేస్తే ఈ దినం నుంచి నేను సన్యాసిగా మార్చబడి నీ యొక్క దేవాలయం దగ్గర సన్యాసిగా మార్చబడి నీ సేవలో నేను బ్రతుకుతాననేసి వెంకటేశ్వర స్వామిని బతిమాలుకున్నాను. రాములు వారు, అయ్యా ప్రతి శనివారం రోజు పుట్టినప్పటి నుంచి ఈ దినం వరకు నువ్వే నా దేవుడు అని, కూర్చుంటే రామా లేస్తే రామా అని బ్రతికేవాడిని కదపోయా, అయ్యా నువ్వైనా నా జీవితాన్ని మార్చయ్యా, నా యొక్క ఈ యొక్క పరిస్థితి నుంచి నన్ను విడుదల కలిగించండి అయ్యా, అయ్యా నన్ను అనేక మంది ఈరోజు భయంకరంగా హింసిస్తారయ్యా, నన్ను కాపాడనిచ్చి ఎంతమంది దేవి దేవతలు ఉన్నారో ఎంతమంది నాకు తెలుసు, అంతమంది దగ్గర పోయేసి బతిమాలుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలరా, అంతమందిని అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఏ ఒక్కరు కూడా సరే నాకు సహాయం చేయలేదు కానీ నాతో మాట్లాడలేదు కానీ ప్రియ దేవుని బిడ్డలరా, ఒకానొక సమయంలో నా తల్లి నా యొక్క తోడబుట్టిన చెల్లికి అనారోగ్యం కలిగి భయంకరమైన దురాత్మ చేత పీడింపబడుతూ ప్రతి నెల స్త్రీ డేట్ అవుతుంది కదా, ఆ డేట్ అయిన సమయంలో ఆ యొక్క మా సహోదరి ఏమవుతుందంటే చచ్చిపోయే స్థితికి వచ్చిపోతుంది. చచ్చిపోయే స్థితికి వచ్చి పిడిసిలాగా వచ్చేసి చేతులు కాళ్ళు లాగిపోయేది. చచ్చిపోయే స్థితిలో 15 రోజులు ఇంటికాడు ఉంటే 15 రోజులు మంచంలో ఉండేది. ఆ విధంగా ఉన్న ఆ స్త్రీని దేవాతి దేవుడు నా ఆత్మీయ తల్లిదండ్రులు ఆ గ్రామానికి నడిపించి, కత్తివారి కండిగిరి గ్రామంలో ఉన్నారు వాళ్ళు. అంతకుముందు నేను ఎంతో మంది మాంత్రికుల్ని తీసుకుపోయినాను, ఎంతో మంది వైదికులు ఆ యొక్క కుటుంబానికి తీసుకుపోయేసి ఎన్నో తాయితులని ఎన్నో మంత్రాలని ఎన్నో వైదికలు చేసి తన కుటుంబంలో తన భర్త కూడా ఎంతో ప్రేమ చూపించే వ్యక్తి తన పైన, అయినా కూడా సరే తన యావత్ ఆస్తి అమ్మేసి ఆ యొక్క మా చెల్లిని బతికించాలని ఎంతో ప్రేమ చూపించిన, ఆఖరికి ఎన్నెన్నో దేవుళ్ళ దగ్గరికి తిరిగినారు, ఎన్నెన్నో కార్యాలు చేసినా కానీ ఏ ఒక్కరు కూడా సరే మా యొక్క చెల్లిని బతికించలేకపోయినారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులు ఆత్మీయ తల్లిదండ్రులు దేవాతి దేవుడు ఆ కత్తివారి కండి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సువార్త జరుగుతుంది, దేవుని మాటలు ప్రకటించబడుతున్నాయి. ఆ ప్రకటించబడుతున్న స్థలంలో మా చెల్లి వచ్చి నిలబడుకుందంట. అప్పుడు వచ్చినప్పుడు ఆ మాటలు వింటే ఆమె కుళ్ళంతా మంటలు కలిగిపోయేసి ఒళ్ళంతా సింహల బారినట్టు ఒళ్ళంతా కోపంతో ఆవేశంతో అక్కడి నుంచి ఇంటికొచ్చి పడిపోయిందంట. ఇంటికొచ్చి పడిపోయినప్పుడు అప్పుడు మా బావ వండుకొని అడిగాడంట మా చెల్లిని, అమ్మ ఎందుకు నీ విధంగా మార్చబడ్డావు, ఏమైంది నీకు, ఎందుకు నీకు కోపం, ఎందుకు ఆ బాధపడుతున్నావు అని అడిగినప్పుడు, వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన నేను వింటుంటే ఆ పాటలు నేను వింటుంటే నా ఒళ్ళంతా మంటలు ఉక్కినట్టున్నాయి, నా ఒళ్ళంతా సీమల బారినట్టుంటాయి, భయంకరంగా ఆవేశం నాలో కలుగుతుంది అనేసి బాధపడినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా మా చెల్లితో తనకు కలిగిన అనారోగ్యం బట్టి మా బావ కూడా తాగుబోతే వ్యసనానికి బానిస అయిపోయేసి భయంకర దుర్మారుడుగా మార్చబడి ఇంకా అందరినీ చూసినాడు. మా చెల్లిని ఇంకేమీ చేయలేక వదిలేసిన పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో పుళ్ళు తాగుబోతుగా ఉన్న వ్యక్తి అప్పుడేం చేశాడంటే ఆత్మీయ తల్లిదండ్రులకు వెళ్ళి, అయ్యా నా భార్యకు ఒళ్ళు బాగలేదు, మీరు వచ్చి ఒకసారి మా భార్య కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు దేవాతి దేవుడు ఆ రోజు ఆత్మీయ తల్లిదండ్రులతో కూడా ఆ కుటుంబాన్ని దర్శించి దేవాతి దేవుడు నా సహోదరు నా తోడబుట్టిన సహోదరిని బాగు చేసి ఈరోజు సజీవ లెక్కలో ఆ భయంకరమైన దురాత్మల చేత పీడింపబడుతున్న ఆ చెల్లిని కాపాడి ఈరోజు సజీవులమైన భూమిలో ఉంచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సహోదరు
ఆ సహోదరి వచ్చి చెప్పేది, అన్నయ్య ఇదిగో పలానా దేవుడు, పలానా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయనే నిన్ను కాపాడుతాడు, ఆయనే నిన్ను రక్షిస్తాడు, కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్ముకొని చెప్పు. వాళ్ళు నాకు చెప్పినప్పుడు నేను ఒకటే ఒకటి మాట అనేది, ఇగో నా ఇంటి నిండా పట్టాలి, నా ఇంటి నిండా దేవుళ్ళు, ఇంతమంది దేవుళ్ళు ఉండగా నేను ఎందుకు యేసుక్రీస్తుని నమ్మాలా? అసలు యేసుక్రీస్తుని గురించి మీరు వచ్చి నాకు చెప్పినట్లయితే మీరు నా ఇంటికి వచ్చేదానికి లేదనేసి నేను ముందుగా ప్రవర్తించేవాడిని దేవుని బిడ్డలారా. అలా అలా బ్రతుకుతున్న నా జీవితంలో ఒకరోజు ఆ యొక్క మెంటలతో పట్టబడిన స్త్రీ అరణ్యములో ఉన్నాము. అప్పుడు ఒక ఆలోచన కలిగింది ప్రియ దేవుని బిడ్డలరా, ఏమనంటే అందరు ఎంతమంది దేవి దేవతలు ఉన్నారో ఈ ప్రపంచంలో అంతమందిని బతిమాలుకున్నప్పుడు ఏ ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేదు, కానీ ఏ ఒక్కరూ నా బాధని నా కష్టమును తీర్చివేయలేదు కానీ కానీ దేవాతి దేవుడు అప్పుడు నా మనసులో కలుగుతుంది, ఒరే పలాని మా చెల్లెలు ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్తున్నాడు కదా, కాబట్టి ఒక్కసారైనా సరే యేసయ్యని అడుగుదాం, ఆయన యేసయ్య నిజమైన దేవుడైతే నాతో మాట్లాడతాడా, నన్ను బ్రతికిస్తాడా చూద్దాం అనేసి నేను ఒక శర్తగా అక్కడ నిలబడి మోకాళ్ళేసి ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ ఒక చేత్తో ఎంటుకలు చుట్టుకొని ఒక చేత్తో ఆమెను పట్టుకొని మోకాళ్ళ అక్కటే అక్కనే కూర్చొని మోకాళ్ళేసి ప్రార్థన చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా నా ఆత్మ నాతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అని, ఇంతవరకు నువ్వు పాప కార్యములతో హేయమైన కార్యములతో బ్రతుకుతున్నావు, నీ భయంకర నీ ఒంటి మీద అంత అపవిత్రమైన కార్యములతో అలంకరించబడి ఉన్నాయి, అవి కన్నింటి కూడా తీసివేసాయి, అవన్నీ నాకు ఇష్టం లేదని దేవాతి దేవుడు నా హృదయంతో నా ఆలోచనతో కలుగుతున్నాడు. అప్పుడు నా చేతుకున్న దారాలు, నా మెడలో ఉన్న తాయితులు, నా ఒంటినున్న ఈ లోకం అనే కార్యాలన్నీ ఉన్నప్పుడు అవి కన్నింటి కూడా సరే కొరికి కొరికి పెరికి పక్కన బారేసి ప్రియ దేవుని బిడ్డలారా అక్కడే పదే పది నిమిషాలు యేసయ్యా నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నావు కదా, నువ్వు పిలిస్తే మాట్లాడే దేవుడు అంటున్నావు కదా, నువ్వు అందరిని మార్చిన దేవుడు అని చెప్తున్నారు కదా, నా చెల్లిని బాగు చేసావు ఈరోజు, నన్ను బాగు చేయి, నాకు నా చెల్లిన కుటుంబాన్ని బాగు చేసావు ఈరోజు, నా బ్రతుకును కూడా బాగు చేయనప్పుడు బతిమాలుకున్నప్పుడు వేదన పడినప్పుడు కరెక్ట్గా ప్రియ దేవుని బిడ్డలారా ఒక గంట ఒకటిన్నర గంట ఈ లోక దేవుళ్ళు అడుక్కున్నాను, ఏ దేవుడు కూడా నాకు సహాయం చేయలేదు. సర్వశక్తి కలిగిన దేవుడు ఇహమందు పరమందు నిత్యము పరిశుద్ధుడని దాన ప్రతి గానములతో పొగడబడుతున్న దేవుడు, నేను ఎప్పుడైతే పది నిమిషాలు మోకళ్ళేసి ప్రార్థన చేశానో నా దేవాతి దేవుడు నా మధ్యకు వచ్చినాడు ప్రియ దేవుని బిడ్డలారా, నాతో మాట్లాడి ఆ భయంకరమైన పిచ్చిలో ఆ వేదనలో ఉన్న ఆ వ్యక్తిని స్వస్థపరిచి అప్పటికప్పుడే లేచి అయ్యా పోదాం ఇంటికి పోదానేసి నా బైకెక్కింది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రోజు నా దేవాతి దేవుడు ప్రేమంటే ఏందో తెలుసుకునే భాగ్యమును, నాలో ఉన్న ప్రతి అంధకారాన్ని తొలగించుకునే భాగ్యమును దేవాతి దేవుడు దయచేసినాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ రోజు వరకు ఈ లోకమనే దేవతలు దేవుళ్ళని నేను బ్రతుకుతున్నాను, అప్పటి వరకు కులం అంటూ మతం అంటూ మార్గం అంటూ బ్రతుకుతున్నాను, కానీ నా దేవాతి దేవుడు నా కులం అడగలేదు, నా మతం అడగలేదు, నా మార్గం అడగలేదు, నా పాపం అడగలేదు, నా శాపం అడగలేదు, నాది ఏది అడగలే, కానీ నా హృదయం అనే ఆలయం ఆయనకి ఇచ్చినప్పుడు ఆ ఆలయంలో కొలువుంటాడని దేవాతి దేవుడు నాకు తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. అదేసి అలాంటి తెలిసి తెలియని స్థితిలో ఉన్న నా బ్రతుకుని ఆ రోజు దేవాతి దేవుడు నన్ను దర్శించాడు. ఆ పది నిమిషాలు ప్రార్థనకే నన్ను దర్శించి నన్ను ఒక మనిషిగా చేసినాడు ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత ఏమైందంటే ఆ యొక్క ఆ స్త్రీ బాగుపరచబడింది, ఆ మెంటల్ స్థితి నుంచి బాగుపరిచింది, ఆమె తీసుకొచ్చి ఇంటికాడు వదిలినాను. నేను ఇంటికాడున్నప్పుడు అక్కడ మా ఇంటిలో వాళ్ళు స్కూల్లో పనిచేస్తారు, అక్కడ మా ఆత్మీయ తండ్రుల తన కుమారుడు ఆ స్కూల్లో పనిచేస్తుండగా నేను పెడుతున్న హింసను బట్టి నేను పెడుతున్న బాధను బట్టి తన యొక్క కష్టము బాధను చూడలేక ఇగో మా భార్య వాళ్ళ అమ్మగారు పోయేసి అమ్మ ఇగో నా అల్లుడు ఈ విధంగా మార్చబడి ఉన్నాడు, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, ఎక్కడ చేయాలో మాకు అర్థం కాలేదు, ఎక్కడెక్కడికో పోయి తిప్పుతున్నాము, ఏమేమో చేస్తున్నాము, ఏ ఒక్కరు కూడా సరే నా అల్లుడిని బాగుపరచలేదు, ఆ యేసయ్య దేవుడు నిజమైన దేవుడైతే నా యొక్క అల్లుడితో ఒకసారి మాట్లాడమని చెప్పినప్పుడు దేప్రీ దేవుని బిడ్డలారా ఆ రోజు ఏం జరిగిందంటే ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను పిలిపించడం జరిగింది వాళ్ళ ఇంటికి. ఈరోజు ఎన్నో బంధాలు బంధుతులు అని ఈరోజు ఈ లోకం అనే మాయలో పడి ఉన్నాం చాలా మంది, కానీ ఎవరైనా కూడా సరే ఒక మనిషిని శారదీసి ఓదార్చి మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు. అయ్యా నువ్వు ఎందుకు ఈ మార్గంలో పోతున్నావు, ఆ మార్గంలో పోతే నువ్వు నీ కుటుంబం వీధిలో పడిపోయేసి దిక్కులేని బిడ్డలుగా నీ బిడ్డలు అయిపోతారనేసి ఏ ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు లేరు ప్రియ దేవుని బిడ్డలరా. కానీ దేవాతి దేవుడు మాత్రము సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రము ఆయన మాత్రమే తన దాసుల్ని తన సేవకుల్ని ఈ భూమి మీద పంపించి నాలాగా పాపములను శాపములను అంధకారములను నరకపు పొలిమే
పేరులో కూర్చొని ఉన్న నా జీవితాన్ని ఈరోజు సజీవుడైన ఈ భూమి మీద బ్రతికి మీ మధ్యలో సాక్ష్యం పంచుకుంటున్నానంటే నా దేవాతి దేవుడు ఆ రోజు తన దాసుని తన ఆత్మీయ తల్లిదండ్రులు నాకు ఏర్పరచుకుని ఎక్కడో పుట్టిన వాళ్ళు వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రోజు అపొస్తలైన పౌలు గారిని ఏ రీతిగా దేవాతి దేవుడు దర్శించి తన కన్నుల్లో కలిగిన ఆ పొరలను ఏ రీతిగా రాలగొట్టి తన స్వస్థపరిచి తన మహిమ కొరకు వాడుకుని ఉన్నాడు. ఆ రోజు దేవాతి దేవుడు నా ఆత్మీయ తల్లిదండ్రులు మాట్లాడుతుండగా కుటుంబం అంటే ఏంది, బిడ్డలంటే ఏంది, భార్య భర్తల అనుబంధం సంబంధం అంటే ఏంది, అసలు ఈ జీవితం ఎవరిది అనేది తెలుసుకునే భాగ్యములు దేవాతి దేవుడు నా జీవితంలో దయచేసినాడు. ప్రియ దేవుని బిడ్డలరా, ఆ దినం నుంచి దేవాతి దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేస్తూ ఈరోజు అంతకుముందు నేను తిండి లేక ఈ లోకమనే మాయలో పడి నా బిడ్డలకు తిండి లేకపోయినా పట్టించుకునేవాడిని కాదు, నా భార్యకు వస్త్రం లేకపోయినా పట్టించుకునేవాడిని కాదు, నా భార్యకి అసలు ఏముందో ఏం లేదనేసి ఉండేవాడిని కాదు, నా భార్యని ఈవేన మా భార్య ఈవెను భయంకరంగా హింసించేవాడిని, మాట మాట్లాడితే ముందు దెబ్బ కొట్టేవాడిని, భయంకరంగా హింసించేవాడిని. ఒక దెబ్బ కొడితే ప్రియ దేవుని బిడ్డలరా 3 నెలలు 4 నెలలు పైకి లేదు, అట్నే మంచానికి ఒరిగిపోయిండేది. భయంకరంగా దుర్మార్గుడిగా బ్రతుకుతున్న నా జీవితం ప్రియ దేవుని బిడ్డలరా చెప్పుకోవాలంటే నా బ్రతికే ఒక ఘోరమైన స్థితి. కుక్కన్న పందన్న ఈ లోకములో ఒకదాని కొరకు ఆశపడి బ్రతుకుతుంది, కానీ నా జీవితం అయితే నా బ్రతికైతే ఆ కుక్క కన్నా పంది కన్నా ఇంకా ఘోరమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకం అనే బాయిలో పడిపోయి ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు, ఎవరు హక్కును చేర్చుకునేవాళ్ళు లేరు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా బ్రతుకుతున్న నా జీవితాన్ని ఈరోజు నా దేవుడు ఆయన సన్నిధిలో బ్రతికే భాగ్యమును కలిగించినాడు. సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో ఎఫెసీ గ్రంథములో 5వ అధ్యాయములో చెప్పబడుతుంది, అయ్యా దో చూడండి, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకున్నట్లు క్రీస్తు మీ కొరకు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనంగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులు చేస్తున్నారా, మన తోడబుట్టిన వాళ్ళు చేస్తున్నారా, మన బంధు జనాంగాలు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారబ్బా? సర్వశక్తి కలిగిన దేవుడు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు ఒక దేవుడు ఉన్నాడమ్మా. ప్రయాసపడి సమస్త భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, మీకు సంతోషం లేదా, మీకు సంతోషం నేను ఇస్తా, మీకు సమాధానం లేదా, మీకు సమాధానం నేను ఇస్తా, మీకు అనేక వ్యాధుల మధ్య సోదరుల మధ్య అవమానాల మధ్య నిందల మధ్య పోరాటముల మధ్య నలిగిపోతున్నారా కృంగిపోతున్నారా, రండి నా ఎద్దకు రండి, మీకు సమస్త ఆశీర్వాదం నేను ఇస్తానని దేవాతి దేవుడు పిలుస్తూ ఉంటే ఈరోజు కులం అంటున్నాము, మతం అంటున్నాము, మార్గం అంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీరానికి కులము లేదు, ఈ ప్రాణానికి మతం లేదు, కానీ పుట్టిన ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మనమేమంటున్నామంటే కులానికి ఒక దేవుడు పెట్టుకొని, మతానికి ఒక దేవుడు పెట్టుకొని, మార్గానికి ఒక దేవుడు పెట్టుకొని ఈరోజు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ సర్వశక్తి కలిగిన దేవుడు పిలుస్తుంటే మాట్లాడుతుంటే చెవి పెట్టి వినలేక ఏదో ఎంతో కష్టంతో ఎంతో వేదనతో ఎంతో మంది హింసిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలరా, మనం మాయలో ఉంటున్నాం, అంధకారంలో కూర్చొని ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలరా, అంధకారమైన నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు ఈరోజు నా యొక్క భార్యకి నా బిడ్డలకి మంచి తండ్రిగా మంచి భర్తగా బ్రతికే భాగ్యం కలిగించాడు. ఈరోజు ఏ దోని దేవుని ద్వారా కలిగింది కాదు ఈ ఆనందము సంతోషము, సర్వశక్తి కలిగిన దేవుని ద్వారానే ఈ సంతోషం కలిగింది. ప్రియ దేవుని బిడ్డలరా, నా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారో తెలుసా? నేను ప్రభు నమ్ముకోక ముందు నా బిడ్డలకు బాగలేకపోతే ఎక్కడైనా పోయి అప్పు చేసి అమ్మా నాకు బిడ్డ నా యొక్క బిడ్డలకు బాగలేదు, ఒక 500 రూపాయలు అప్పు అయినసి బతిమాలుకునేవాడిని, అందరినీ ప్రాధేయపడేవాడిని, అందరినీ గోజారుకునేవాడిని. ఎప్పుడైతే సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధికి వచ్చానో ఈరోజు వరకు ప్రభు సన్నిధిలో ప్రభు కృపలో ఏ బిడ్డకైనా నాకు 3 బిడ్డలకు ఏ బిడ్డకు బాగలేకపోయినా కూడా సరే విశ్వాసముతో మంచి నీళ్ళ మీద చేతులు పెట్టి సర్వశక్తులు కానీ దేవా ఈ మంచి నీటిని పరిశుద్ధమైన రక్తంగా మార్చి నా బిడ్డలకు మీరు స్వస్థత కలిగించిన ఆయన అది ప్రార్థన చేసి వాళ్ళ మీద చల్లినప్పుడు ఆ యొక్క అనారోగ్యం నుంచి ఆ బంధకముల నుంచి ఆ చీకటి కార్యముల నుంచి దేవాతి దేవుడు విడుదల దయచేసి ఈరోజు నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో బ్రతికే భాగ్యము కలిగించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావా? సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించే దేవుడు ఒకే ఒక దేవుడు మాత్రమే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఇంకా చెప్పాలంటే నా ఆత్మీయ తల్లిదండ్రులు
మాటలు బట్టి కొన్ని మాటలు చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా. నా ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు, మంచి డబ్బు వాళ్ళకు వస్తుంది, మంచి ధనం వాళ్ళకు వస్తుంది, కానీ ఎంత డబ్బు వచ్చినా ఏమొచ్చినా కూడా సరే ఈరోజు డబ్బును బట్టి, ఉద్యోగాలు బట్టి, ఆస్తులు బట్టి, అంతస్తులు బట్టి ఈరోజు ఎంతోమంది ఎన్నో రీతిలుగా గర్వం అహంకారం చూపిస్తూ బ్రతుకుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నా ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయర్ అయినా ఉద్యోగం చేస్తున్నా ఎంతో డబ్బు ధనం ఆస్తి అంతస్తు కలిగి పొందుకోవాలని ఆశ వాళ్ళకు ఉన్నా కూడా సరే ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసా? ప్రజల్ని రక్షించాలని ఎంతో మంది పాడైపోయిన వ్యక్తులు, చెడిపోయిన వ్యక్తులు కష్టంలో కన్నీళ్లు ఆదరణ లేక ఓదార లేక నరకానికి పాత్రలైన వ్యక్తుల్ని రక్షించాలని ప్రతి దినము వాళ్ళు పని చేసుకుంటూ సాయంత్రం అయితే బైబిల్ సంఖ పెట్టుకొని అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడు నేను పిలుస్తున్నాడయ్యా రండని పిలుస్తున్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా నేను ఇంతగా సేవలో ఆయన సంఘంలో బ్రతుకుతున్నా అంటే కారణం ఏంటో తెలుసా? అంత డబ్బు అంత ధనము సంపాదించే ఆత్మీయ తల్లిదండ్రులే ఆ డబ్బు మీద ఆస్తి మీద ఆశ పెట్టుకోకుండా సమస్తం దేవుని కొరకేనేసి దేవుడి సన్నిధిలో బ్రతుకుతున్నారే. కాబట్టి నేను బతకాలి కదా, నేను కూడా సరే నన్ను బతికించాడు కదా, నేను ఆ రోజు ప్రమాణం చేసినాను కదా, అయ్యా ఇదో ఈ మనిషిని బాగుపరిస్తే, ఈ మనిషిని స్వస్థపరిస్తే ఈ దినము నుంచి మీ యొక్క దేవుళ్ళ కాడ, మీ యొక్క దేవతల దగ్గర నేను సన్యాసిగా మార్చబడి మీ సేవలో నేను బతికినంత దినం మీ కొరకు బ్రతుకుతానని రోజు ప్రమాణం చేసుకున్నాను కదా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినం వరకు నన్ను పరిశుద్ధునిగా మార్చి, నీతి మంతుడుగా మార్చి, యథార్థ మంతుడుగా మార్చి, ఎంతమంది అయితే నా తల్లిదండ్రులు, నా తోడబుట్టిన వాళ్ళు, నా అయినపోయిన వాళ్ళు, నా బంధు జనాంగాలు నన్ను చూసిన ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే నన్ను చూసి గేలి చేశారో, ఎంతమంది అయితే చూసి నన్ను చూసి అవమానించారో వాళ్ళందరూ ఈరోజు ఏమంటున్నారు తెలుసా? నీ యొక్క దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పుకుంటున్నారు దేవుని బిడ్డలారా. నిన్ను చూసి అంటున్నారా, నిన్ను చూసి అంటున్నారా, ఈ దినం వరకు దగ్గర నేను 33 సంవత్సరములు ఈ లోకం అనే మాయలో పడ్డాను, ఎప్పుడు కూడా సరే నా కుటుంబానికి సంతోషం లేదు, నా కుటుంబంలో ఒక ఆనందం లేదు, నా కుటుంబంలో నిజమైన ప్రేమ లేదు, ఈరోజు తినేదానికి తిండి లేకపోయినా, బతికేదానికి మంచి సౌకర్యం లేకపోయినా, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు నాతో కూడా ఉండి ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో ఇరుకుల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో పోరాటం నుంచి ఒక మాట చెప్పేది ఇప్పుడు దేవుని బిడ్డల, పాపం చేస్తున్న సీ నా పక్కనే ఉన్నా కూడా సరే ఆ పాపానికి నేను బానిసగలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పాపం వైపు నా మనసు పోవట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో తాగుబోతే వ్యసనానికి బానిస అయిపోయేసి పగలు కాదు రేయి కాదు 24 గంటలు తాగుడు ఏపిచారం అనేసి బ్రతుకుతున్న నా బ్రతుకుని ఈరోజు తాగేవాళ్ళు నా పక్కనే వచ్చి నిలబడుకుంటారు, నా పక్కనే వచ్చి కూర్చొని ఫుల్గా తాగేసి నా పక్కనే ఉంటారు. అనేక మంది స్నేహితులు వచ్చి ఎంతాద్రి వస్తావా కొంత మంది ఇస్తానంటారు, నాకు అదంతా వద్దు ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం చేత నేను కడగబడ్డాను, దేవుని చేత వెంకటాద్రిగా పేరు పెట్ట పిలువబడిన నా జీవితాన్ని ఈరోజు విల్సన్గా పేరు పెట్టి నన్ను యొక్క దేవుడు తన సన్నిధిలో వాడుకుంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలరా. కాబట్టి దేవుని కొరకు నేను బ్రతకాలా, దేవుని సన్నిధిలో నేను జీవించాలా, ఎంతకాలం ఈ లోకంలో నేను బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ బ్రతికినంత కాలము దేవుడి కొరకే బ్రతకాలా, దేవుడి సన్నిధిలో చచ్చిపోవాలా, దేవుని కొరకు పరిమళ వాసనంగా నా జీవితం అనేక మంది బిడ్డలకు ఎలుగుకరంగా జీవించాలని ఎంతో నేను ఆశతో ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలరా. ఇంకొక మాట చెప్పేదా, ఒక్కరోజుకి 3 ప్యాకెట్లు ఆన్ చేసుకునేవాడిని, ఒక్కరోజుకు 3 ప్యాకెట్లు ఆన్ చేసుకునేవాడిని, అది రేత్రి కాదు పగులు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. నాకు ఆన్ చేసుకోవాలని ఆలోచన నా జీవితానికి కలిగిందంటే నా భార్యను కొట్టి తిట్టి పోయి ఆన్సు తీసుకుని వచ్చేదాకా ఒప్పుకునేవాడిని కాదు. ఒక్కరోజుకు 3 ప్యాకెట్లు ఆన్ చేసుకుంటూ నా జీవితం ఏమైపోయింది తెలుసా? చూడండి, ఎంతో మధురాతి మధురమైన స్వరమును నోటిని దేవాతి దేవుడు దయచేసినాడు. నేను యొక్క ఆంజుకి గుట్కాలకి తాగుడికి వ్యభిచారుడికి బానిస అయిపోయేసి గో ఎంతో మధురాతి మధురమైన నోటినిచ్చాడు. అవన్నీ చేసి అవన్నీ పట్టి మా అమ్మకు కనబడకూడదని మా అమ్మకు తెలియకూడదనేసి నేను ఆంజు ఈడ రాసి పెట్టుకునేవాడిని. పెట్టుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఒకరోజు మా అమ్మ అడిగింది, రే నువ్వు ఆన్ చేసుకున్నావు కదా, ఆన్ చేసుకుంటే చచ్చిపోతావు నాయన, ఆన్ చేసుకోబాక ఇంక నేను ఆన్ చేసుకోనని నా మీద ఒట్టేయి అనేసి నా తల్లి అడిగింది ప్రియ దేవుని బిడ్డలారా. మా అమ్మ మీద ఒట్టేసే నేను, అమ్మ నువ్వు చచ్చిపోయినంత ఒట్టు, నేను ఇంకా ఆన్సు వేసుకోనమ్మా అని చెప్పినాను.
కానీ ఒక్క రెండు రోజులు ఉండలేకపోలా ఉండలేక నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా రెండు రోజులు ఆన్ చేసుకోలేక ఉండలేక మరలా నేనేం చేశానంటే ఆన్సు మళ్ళీ కొని మళ్ళీ వేసుకునేవాడిని. అదే విధంగా బ్రతుకుతున్న నా జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఈ పక్క రెండు పళ్ళు పోయినాయి, ఈ పక్క సిగురు వరకు ఆన్సు నన్ను తినేసింది, నా రోజంతా నా నోరంతా కంపోయిపోయింది, ఈ పక్క రెండు పళ్ళు పోయినాయి, నా జీవితమే ఖారమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా దేవాతి దేవుడు సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఒకరోజు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు, ఏ నువ్వు ఆన్ చేసుకుంటున్నావు, ఇంకా అపవిత్రమైన కార్యములు ఉన్నాయి, కాబట్టి ఈరోజు సాయంకాలం నేను బాప్తీసుని తీసుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా ఉదయం లేపు చూసేకడికి నా జోబులో ఆన్సి పెట్టుంది, ఆంచు ప్యాకెట్లు చూసి యేసు నామలో ఈ ఆంచు ఈ రోజు నుంచి ముగిచేస్తున్నాను ప్రభు, సహాయం నువ్వు చేయినాయని అనేసి ప్రార్థన చేసి ఆంచు ఇసుకుని కొట్టాను. ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినం వరకు దగ్గర 10 సంవత్సరాలు దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న ఎంతో మంది ఆన్ చేసుకునేవాళ్ళు, ఎంతో వ్యభిచారం చేసేవాళ్ళు, ఎంతో తాగుబోతే వరుసలో బానిసలైన ఎంతో మంది వ్యక్తులు నా ఎదుటి పడినా కూడా సరే ఆంచు కొరకు నేను ప్రయాసపడుతున్నా, ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు నాలోకి వచ్చేసాడు కాబట్టి నన్ను ఆయన మహిమలో ఉంచాలని, ఆయన సన్నిధిలో వాడుకోవాలని, ఆయన సాక్షిగా నేను బ్రతకాలని దేవాతి దేవుడు ఎంతో ప్రేమ చూపించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నావా, అలాంటి స్థితిలో ఉన్నావా, దేవాతి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, బాధపడద్దు, వేదన పడద్దు, నాకెవరు లేరని దుఃఖపడద్దు. ప్రియ దేవుని బిడ్డలారా సర్వశక్తి కలిగిన దేవుడు తన రెండు చేతులు సాపి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా రండి దేవుని సన్నిధికి రండి, మీ కుటుంబాలు కట్టుకోండి, మీ భర్తల కొరకు ప్రార్థన చేయండి, మీ కుటుంబాలు బాగుగా సంతోషంగా సమాధానంగా ఉండాలంటే ఒకే ఒక మార్గము, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమని చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ద్వారా తప్ప ఎవడూ రక్షించబడలేరు. ప్రియ దేవుని బిడ్డలారా రండి దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో రండి, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోండి, బైబిల్ను చూసి విరితనంగా ఆలోచించొద్దు, దేవుణ్ణి విరితనంగా మాట్లాడద్దు. ప్రియ దేవుని బిడ్డలారా ఆయనే దేవుడు, ఆయనే స్వస్థపరిచే యెహోవా, ఎవరంటే ఆయన సకల ఆశీర్వాదం కారణం ఎవరంటే ఆయన మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి దినము నేను నా కుటుంబం నా బిడ్డలు సమస్తం నాకు ఇచ్చిన, నేను ఆటో డ్రైవర్ని, నాకు ఒక ఆటో దేవుడు ఇచ్చాడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధికి రాకముందు 3 ఆటోలు కొన్నాను, 3 ఆటోలు కొని నా భార్యకి ఎంతో నగలు డబ్బు ఎంతో ఉండింది అవన్నీ కూడా సరే అమ్మేసి ఆ వ్యభిచార కార్యములకు ఈ లోక కార్యములకు ఆటోలకు పెట్టేసి ఏమి లేని వారిగా అనాథులుగా ఉట్టి వాళ్ళుగా మిగిలిపోయిన ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి నేను వచ్చానో దేవాతి దేవుడు నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి ఒక ఆటో నాకు ఇచ్చాడు, ఆ ఆటోకి 10 సంవత్సరాల వయసు, ఆ 10 సంవత్సరాల వయసు నుంచి నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆ దినం నుంచి ఈ దినం వరకు ఏ అపాయము నీ గుడారానికి రాకుండా నిన్ను నా కుటుంబాన్ని తాకకుండా నాకు రక్షణగా ఆనందముగా సంతోషముగా ఎంతో అపాయకరమైన పరిస్థితి నుంచి కూడా సరే దేవాతి దేవుడు నన్ను కాపాడి ఈరోజు సజీవుడైన భూమిపైన దేవుడు ఉంచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా హల్లెలూయా హల్లెలూయా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా నాతో ఎంతోమంది సుఖపడి ఉన్నారు, ఎంతోమంది జీవితాలు పాడైపోయినాయి, ఎంతోమంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా ఎంతమంది ఉన్నా కూడా సరే ఈరోజు నా మనసు నా హృదయం పాపం వైపు పోవటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా ఆ పాపం చూస్తే అసహ్యము, ఆ పాపం నాలోకి రాకుండా నా దేవాతి దేవుడు నా హృదయానికి నా శరీరానికి దేవుడు కంచి వేసి కాపుదల వేసి ఈరోజు వరకు సజీవులమైన ఈ భూమి మీద బ్రతికే భాగ్యమును దేవాతి దేవుడు కలిగిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నాడమ్మా, ప్రేమించే దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే, ఆదరించే దేవుడు ఆయన ఒక్క మాత్రమే, నీ చింత యావత్తు తీర్చివేసి నీకు సంతోషం సమాధానం ఇచ్చే దేవుడు ఆయన మాత్రమే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ప్రభువు మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు రండి దేవుని సన్నిధికి రండి, సకల ఆశీర్వాదం మీరు పొందుకోండి, నీ కుటుంబం నీ బిడ్డలు సంతోషంగా బ్రతకాలంటే కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు, మార్గాన్ని చూడొద్దమ్మా, కులానికో మతానికో దేవుడు లేడమ్మా, ఉన్న దేవుడు ఒకే ఒక దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ పరలోకము నుంచి భూమి మీదకి దిగివచ్చి నీ కొరకు నా కొరకు బలిపశువుగా మార్చబడి తన సర్వ శరీరము తండ్రి మీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనక అయ్యా ఇలా క్షమించు ప్రభువా అని తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడమ్మా. అలాంటి దేవుడమ్మా ప్రభు అయిన యేసుక్రీస్తు, కంటికి కన్ను పంటికి పన్ను, దుష్టరక్షణ శిష్యరక్షణ అని చెప్పుకునే మాటలు అది అసత్యం, అది ఈ లోక కార్యములు, అది ఏ ఒక్కరు కోరుకోరు. కానీ నా దేవుడు మాత్రం ఎన్ని చేసినా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ బంధకముల చేత నువ్వు నేను పడి ఉన్నా దేవాతి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి రా,
నీకు చింత యావత్ నా మీద మోపు, నీకు సంతోషం సమాధానం నేను ఇస్తానన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే వస్తారా దేవుని సన్నిధికి? దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. నా కులము నన్ను రక్షించలేదు, నా మతం నన్ను రక్షించలేదు, నా తల్లిదండ్రులు నన్ను రక్షించలేదు, నా తోడబుద్ధిన వారు నన్ను రక్షించలేదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడే నా కొరకు పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చి నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు ప్రియ దేవుని బిడ్డ. నమ్ము, నమ్ముట నీ వల్లైతే నమ్ము, మనకి సమస్తము సాధ్యమనే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. నా జీవితంలో ఎన్నో వాగ్దానముల చేత నా దేవుడు నన్ను తృప్తిపరుస్తున్నాడు. ఈరోజు ప్రతి దినము కూడా సరే దేవుని సన్నిధిలో దేవుని కృపలో ప్రతి ఒక్క దినము దేవుని సేవలు దేవుని యొక్క నా ఆత్మీయ తల్లిదండ్రులతో కూడా ప్రతి దినము సేవ చేసే భాగ్యమును కలిగించినాడు. అనేక మంది బిడ్డలకు దేవుని సువార్త ప్రకటించే ధన్యతను కలిగించినాడు. ఈరోజు కష్టం లేదు, కన్నీళ్ళు లేవు, ఇరుకులు లేవు, ఇబ్బందులు లేవు, పోరాటం లేదు. సమాధానకరమైన దేవుడు నా జీవితానికి దయచేసినాడు ప్రియ దేవుని బిడ్డలారా. నీకు కావాలా? రా దేవుని సన్నిధికి రా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఈ యొక్క సమయంలో దేవాతి దేవుడు మీ అందరి మధ్యలో ఈ సాక్ష్యం చెప్పుకునే భాగ్యమును దేవాతి దేవుడు మనకందరికీ దయచేయలేగన. ఇగో మా భార్య ఆయన, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను, ఆమెను కూడా అడగండి. ఆమె కూడా చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. క్రీస్తు నామలందరికీ వందనాలండి. అవును, నా చిన్న వయసులోనే నాకు మ్యారేజ్ అయింది, కానీ పెళ్ళైన కొన్ని దినములకే ఆ సంతోషం అంతా కోల్పోయినాను. అనేక అవమానాలు, దెబ్బలు, నిందలు, చిన్న వయసు నుంచి దెబ్బలు అంటే నాకు తెలియదు. పెళ్ళైన తర్వాత కొడతా ఉంటే భయం వేసేది నాకు, ఎందుకు ఇలా కొడుతున్నాడు మనం, నేనేం మాట్లాడేదాన్ని కాదు అసలు. అసలు నువ్వు ఎలా పోతున్నావయ్యా, ఏం చేస్తున్నావు, ఏమీ మాట్లాడను. అయినను నాకు దెబ్బలు తప్పు, కానీ అటువంటి స్థితిలో నా భర్త జీవితాన్ని మార్చి ఎంతో పాపంలో ఉన్నాడు. నా కళ్ళతో నేను చూసినా కానీ నేను అడిగేదాన్ని కాదు, ఎందుకంటే భయం, కొట్టేస్తాడని భయం. ఆయన చూసేదానికి రౌడీ అనే భయపడిపోయేదాన్ని నేను. ఈయన ఎందుకో, నేను నాకు ఎందుకు చేసినారు ఇన్ని అని అందరినీ దూషించేదాన్ని. నాకు ఎంతమంది అయితే పెళ్లి చూపులు పోయి పెళ్లి చేసినారు, అందరినీ నేను తిట్టుకునేదాన్ని. ఎందుకో ఇలాంటి వాడిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేశారు, ఏంది మన పరిస్థితి అని చెప్పి నేనే బాధపడుకునేదాన్ని, కానీ ఎవరిని అడిగేదాన్ని కాదు. అటువంటి దెబ్బలు, ఒక్క దెబ్బ పడితే చాలు రెండు మూడు నెలలు ఈజీగా నాకు గుర్తుంటుంది. అలా ఉన్న నా స్థితిని, నా భర్త స్థితిని దేవాతి దేవుడు వ్యభిచార ఊబిలోంచి మార్చి, తాగుపోతాం రోడ్లో కూడా పడుకొని నిద్రపోయేవాడు నైట్. మనం ఎక్కడున్నాం, ఏ చెత్తకుప్పలో ఉన్నామా, ఎక్కడ గలీజ్లో ఉన్నామా, మున్సిపాలిటీ దెబ్బల్లో ఉన్నామా, ఎక్కడున్నామా తెలియదండి. ఫుల్గా తాగినాడా ఎక్కడ పడితే అక్కడ పడుకొని నిద్రపోయేవాడు, ఇంటికి వచ్చే ఈ సమయానికి వస్తాడని తెలియదు. అటువంటి స్థితిలో ఉన్న నా భర్త జీవితాన్ని దేవాతి దేవుని మహాకృపను బట్టి మార్చి, నా కన్నీటిని దేవుడు తుడిచి, ఆయన ప్రభు అని యేసుక్రీస్తు నామలో ఆయన పరిశుద్ధపరిచి, ఈరోజు శాంతి సమాధానంగా కుటుంబంతో ఐక్యతతో ఉన్నామంటే అది దేవుడు చేసిన మహా గొప్ప కార్యము. నా ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన కన్నీటి ప్రార్థన, దేవుడు చూపిన మా పట్ల చూపిన కృపను బట్టి దేవుడు ఈరోజు మమ్మల్ని కుటుంబంగా ఏర్పరిచి, ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తం ఏమైనదో ఆ చిత్తం నెరవేర్చడానికి దేవాతి దేవుడు ఈరోజు భూమి మీద మమ్మల్ని పెట్టి ఉన్నాడు. అందుని బట్టి మీకు అందరికీ వందనాలు. ఇది సజీవ సాక్ష్యం అండి. అందరూ దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలన్నదే దేవుని ఆశ. దేవుని కృపలో మనం వర్ధిల్దాం, దేవుని రాజ్యమును కట్టుకుందాం, ఆయన కొరకు సజీవులుగా బ్రతకుదాం. దేవుడి ఇటు కృప మనందరికీ దయచేయునుగాక. ఆమే. నిజమండి, నాకు చదువు లేదు. చిన్నప్పటి నుంచి గొడ్లకాడ చేదు ఉండేవాడిని, బరుగుడ్లు మేపేవాడిని. మా తల్లిదండ్రులు నన్ను సాకలేక ఒకరింటికాడ సేద్యం పెట్టి భయంకరంగా చిన్న వయసు నుంచి బాధపడేవాడిని. నేను చదివిన చదువు ఏంటంటే, 5 సంవత్సరాలు అయితే స్కూల్కి వెళ్ళున్నాను, కానీ 5 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళాను అయినా కూడా సరే 1వ తరగతి చదివి ఉన్నాను. 1వ తరగతి కూడా సరే 5 సంవత్సరాలు చదివితే 1వ తరగతి ఫెయిల్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధించి ఆయన వాక్యమును చదివే భాగ్యమును దేవాతి దేవుడు అందుడికి, అంధకారంలో బ్రతుకుతున్నాను నా జీవితానికి దేవుడు నన్ను దర్శించి ఈరోజు ఆయన సన్నిధిలో వాడబడే భాగ్యమును దయచేసినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి రండి, దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. మేము ఏ పరిస్థితులు ఉన్నారో నాకు తెలీదు. ప్రియ దేవుని బిడ్డలారా, నా స్థితిని మార్చిన దేవుడు, ఈరోజు నాకు చదువు లేదు కదా, దేవుని సన్నిధిలో నిలబడి ఈ విధంగా సాక్ష్యం చెప్తున్నా అంటే దేవాతి దేవుడు మహాకృప దేవుని బిడ్డలారా. ఆ కృప మీకు కావాలా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక.